ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి వల్లే చంద్రబాబు దిగొచ్చారు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైసీపీ సిద్దమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు తలగ్గాల్సి వచ్చింది స్వాతంత్ర పోరాటం చివరి దశలో ఉన్న సమయంలో బ్రిటిష్ వారు భారత్ కు మేమే స్వాతంత్ర్యం ఇస్తున్నామని ప్రకటించారు చంద్రబాబు వైఖరి కూడా అలాగే ఉంది చంద్రబాబు ఇప్పటికైనా ప్రజా ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం అభినందనీయం రాజీనామాలు చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు ప్రధానితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది కేంద్రం నుంచి వైదొలిగినా ఎన్డీఏ ఇంకా కొనసాగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి రాజకీయాల విలువలు విశ్వసనీయత చిత్తశుద్ది చాలా అవసరం చంద్రబాబు ఇవేమి లేవు కాబట్టి రోజుకో మాట మాట్లాడుతున్నారు మనం ఏం చేసినా ప్రజలు ఇలా పడి ఉంటారులే అని అనుకుంటున్న ఆయన పాలనకు చరమగత్వం పడే సమయం వచ్చింది చంద్రబాబుకు సమయం ఇచ్చేందుకు ఈ నెల ఇరవై ఒకటిన కేంద్రంపై విశ్వాస తీర్మానం పెడుతున్నట్లుగా ప్రకటించాం అంతకు ముందే తీర్మానం పెట్టడానికి మేము సిద్దమే ఒకవేళ టిడిపిని తీర్మానం పెట్టినా సిద్ధంగా ఉన్నాం ఇరవై ఒకటిన రాష్ట్రంలోని ఇరవై ఐదు మంది ఎంపీలు రాజీనామా చేద్దాం అప్పుడు దేశం మొత్తం చర్చనీయాంశం అవుతుంది కేంద్ర ప్రభుత్వం దిగిరాక మానదు అని జగన్ కొండ బద్దల కొట్టినట్లుగా సూటిగా ప్రశ్నించారు ఇంకా ఏమన్నారు తెలుసా ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వద్దని అరుణ్ జైట్లీ గతంలో ఎన్నో సార్లు చెప్పారు పద్నాలుగవ ఆర్థిక సంఘం రెండు వేల పదమూడులోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైంది రెండు వేల పదిహేను ఏప్రిల్ ఒకటి నుంచి అది అమల్లోకి వచ్చింది ప్రత్యేక హోదాపై రెండు వేల పద్నాలుగు మార్చి రెండున అప్పుడు యూపీఏ కేబినెట్ తీర్మానం చేసింది నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఏడు నెలల పాటు ప్రణాళిక సంఘం పనిచేసింది అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టించుకోలేదు ఏడు నెలల పాటు ఫైలు కదలిక లేకున్నా ఏం చేశారు చంద్రబాబు మాటలు వింటుంటే ఆయన అసలు ముఖ్యమంత్రి అయినా సందేహం కలుగుతోంది ప్రత్యేక హోదా ఇవ్వలేమని అరుణ్ జైట్లీ తొలిసారి ప్రకటన చేసినప్పుడే చంద్రబాబు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది ఎన్నికల ఏడాది ఉన్న సమయంలో కేంద్రం నుంచి వైదొలుగుతామని ప్రకటిస్తారు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తారు ఎన్డీఏ మాత్రం కొనసాగుతారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల అంశంలో కేంద్రం చెప్పే కారణాలు సరికాదు మీకిస్తే మిగతా రాష్ట్రాలు అడుగుతాయని చెప్పడం విడ్డూరంగా ఉంది విభజనకు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీతో పాటు చంద్రబాబు కూడా కారణమే రాష్ట్రాన్ని వెడగొట్టొద్దని నిలబడ్డ ఏకైక పార్టీ వైసీపీనే తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసి ధైర్యంగా నిలబడ్డాం చంద్రబాబు ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్దితో ప్రయత్నించాలని కోరుతున్నా ఎన్నికల దగ్గరకు వస్తూ ఉండటంతో నెపాన్ని ఎవరో ఒకరిపై నెట్టేసి పబ్బం అనుకుంటే కుదరదు అమరావతికి మోదీ వస్తున్న సమయంలో ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తే రాత్రికి రాత్రి పోలీసులతో ఖాళీ చేయించేశారు బంధులు చేస్తే దగ్గర ఉండి నిర్వీర్యం చేశారు ఇక ఆయనకు చిత్తశుద్ది ఎక్కడిది ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై వైసీపీ పూర్తి స్పష్టతతో ఉంది ప్రత్యేక హోదాకు మద్దతు ఎవరిస్తే వారికే మేము మద్దతిస్తాం ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో బిజెపికి లేదని జగన్ నిర్మోహమాటంగా చెప్పేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ షేర్ చేయండి కానీ మా ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి